ఛత్తీస్గఢ్ కుంట నుండి విజయవాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో గంజాయి తరలిస్తున్నారు అనే సమాచారంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ బస్టాండ్లో బస్సును తనిఖీ చేయగా బస్సు చివర సీటు వద్ద అనుమానాస్పదంగా ఒక బ్యాగును గుర్తించారు. ఆ బ్యాగులో నిషేధిత ఎండుగంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. బస్సును సుమారు అరగంట సేపు ఆపి ప్రయాణికులు అందర్నీ విచారించినా గంజాయి తరలిస్తున్న వ్యక్తి మాత్రం గుర్తించలేకపోయామని పాల్వంచ సీఐ గురునాథ్ రాథోడ్ తెలిపారు. పట్టుబడిన గంజాయి సుమారు 5 కేజీలు ఉంటుందని కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని తెలిపారు. ఈ దాడుల్లో పాల్వంచ ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ గంజాయి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఇవాళ మా డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మా జిల్లా డిప్యూటీ కమిషనర్ అదే అసిస్టెంట్ కమిషనర్ సూపరింటెండెంట్ గారి ఆదేశాల మేరకు డైలీ వెహికల్ చెకింగు, బస్సులు చెకింగు ప్రతిరోజు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఇవాళ కుంట నుంచి విజయవాడ వెళ్లే బస్సు చెక్ చేయగా అనుమానప్రదంగా బస్సు లాస్ట్లో ఒక బ్యాగ్ పడి ఉంది. అక్కడ ఎవరు ప్రయాణికులు లేరు. ఆ బ్యాగ్ను తెచ్చి చూస్తే దానిలో దాదాపుగా ఒక 5 కిలోల గంజాయి, 2 గంజాయి దొరికింది. రిజిస్టర్ చేయడం జరిగింది. ఇలాంటి ఏదన్నా గంజాయి కానీ సాగు చేసినా, అమ్మినా, తయారు చేసినా, రవాణా చేసినా ఏదున్నా మాకు సమాచారం ఇవ్వండి. ప్రతి గంజాయి నిర్మూలన అనేది ఏ ఒక్క ఎక్సైజ్ డిపార్ట్మెంటో పోలీస్ డిపార్ట్మెంటో కాకుండా ప్రతి పౌరుడి బాధ్యతగా భావించి దాన్ని నిర్మూలిస్తే తప్ప అది ఆ మహమ్మారిని మన రాష్ట్రం నుంచి తరిమి కొట్టలేము. కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా ఐకమత్యంతో దాన్ని ఆ గంజాయి నిర్మూలన అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ